పవన్ కళ్యాణ్ అయితే గతంలోకి మళ్ళీ కాకుండా ఈ దఫా అంటే అంతకుముందు ప్రతిపక్షం కాదు ఆయన దెబ్బతిని ఉన్నారు కాబట్టి పార్టీని సంస్థాగతంగా సెటరేట్ చేసుకోలేదు కానీ ఇప్పుడు సంస్థాగత నిర్మాణం సీరియస్గా చేసుకెళ్తున్నట్టున్నారు అందులో మొన్న కొంతమందిని చేర్చుకుని సామినేని ఉదయభాన్ లాంటి వాళ్ళకి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అట్లాగే మరికొంతమందికి జిల్లాల బాధ్యతలు అప్పజెప్తూ వస్తున్నారు అట్లాగే ఇప్పుడు బాల్యేనికి ఏమిస్తారో చూడాలి ప్రతి జిల్లాకి ఒక బలమైనటువంటి నాయకుడిని నియమించి వాళ్ళ చేతుల్లో పార్టీ యాక్టివిటీ నడిపించేటటువంటి ప్లాన్ చేస్తున్నారు తద్వారా జిల్లాల వారి ఎదురయ్యే సమస్యలు అది తెలుగుదేశంతో సమన్వయం విషయంలో కానీ లేదా గ్రౌండ్ లెవెల్లో జనసేనకు సంబంధించిన వాళ్ళ పదవుల విషయంలో కానీ ఇవన్నీ సీరియస్గా ఫాలో అప్ చేసేటటువంటి ఒక యంత్రాంగాన్ని సెటరేట్ చేసుకుంటూ వస్తున్నారు అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో తనని నమ్ముకున్న పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి పదవులకు సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నారు